దేగల్మడి అనే పరిసర ప్రాంతాల్లో బాద్లాపూర్కి దగ్గరగా బీదర్ జిల్లాలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రత్యేకమైనటువంటి దేవాలయాల్లో అత్యున్నత శక్తి కలిగినటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గామాత ఆలయాన్ని మీరు చూస్తున్నారు. ఈ దుర్గామాత ఆలయానికి కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తండోపతండాలుగా విచ్చేస్తారు. ఇక్కడ భక్తులు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క దుర్గామాతను మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే, వాళ్ళ యొక్క కోరికలను విన్నవించుకున్నట్లయితే మరి ఆ సంతాన ప్రాప్తి కలుగుతుంది, తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉంది ఇక్కడ ప్రజానీకానికి. అలా ఆ దుర్గామాత ప్రసాదించినటువంటి ఆ పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చి ఈ యొక్క దుర్గామాతకి మరి ఊయలలు కట్టి ముడుపులు చెల్లించి వాళ్ళ యొక్క మొక్కులు విజయవంతంగా తీర్చుకోవటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే దుర్గామాత యొక్క దివ్య స్వరూపాన్ని మీరు కన్నుల విందుగగా చూసేటటువంటి భాగ్యాన్ని ఈ వీడియో ద్వారా మనం ప్రసాదించడం జరిగిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నేను చూసి నేను తరించాను అదే యొక్క తన్మయత్వం మీరు కూడా చూడొచ్చు. ఆ దుర్గామాత యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, దివ్యమైనటువంటి ఆ ముఖార విందాన్ని చూసినట్లయితే మనలో ఉన్నటువంటి దోష నివారణ, పాప విమోచన అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంత గర్భగుడిలోకి వెళ్ళి ఈ దుర్గామాతని యొక్క మీకు చూపిస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అది మాటల్లో నేను చెప్పలేనటువంటి ఆనందాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. ఈ వీడియో చూస్తూ కూడా మీ మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి కలతలు కావచ్చు, నష్టాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఆ దుర్గామాతకు మనం గనక మనస్ఫూర్తిగా విన్నవించుకున్నట్లయితే తప్పనిసరిగా తీరతాయి అనటలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. వందలు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ కొందరు రాజుల పరిపాలన అనేది జరిగింది. ఈ కొండలు ఈ యొక్క ఆలయం ఉన్నటువంటి ప్రాంగణం చుట్టూతా కొండలతో నిండిపోయినది. మధ్యలో ఈ యొక్క గుడి అనేది ఉంది. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే చుట్టూతా కొండల నుంచి సుదూరంగా చూస్తే గుడి మాత్రం ఏమాత్రం కనపడదు. దగ్గరకు వచ్చి అంటే అక్కడికి రావాలంటేనే ఆ యొక్క రాజు యొక్క సైన్యాన్ని సంహరించుకొని రావాలి. అలాంటి కట్టుదిట్టమైనటువంటి ప్రహరీ గోడలతో నిర్మాణం జరిగినటువంటి నిర్మాణాలు మరి మనం చూసేటటువంటి అవకాశం ఈ గుడి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. ఎందరో తండోపతండాలుగా ఒక వారం అంటూ లేకుండా ఇక్కడ 1 మంత్ వరకు జాతర అనేది జరుగుతుందంట. ఆ జాతరలు అయితే లక్షలాదిగా ప్రజలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇలా మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకంగా దున్న, ఈ దున్నని ఆ గుడి చుట్టూతా ఊరేగించిన తర్వాత ఆ దున్నని ఆ దేవత పేరు మీద వదలటం జరుగుతుంది. ఆ జాతర రోజున దానిని మరి ఆ దుర్గామాతకు అర్పించటం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం భక్తుల్ని ఎంతోమందిని చూడవచ్చు. వాళ్ళకి ఆ దేవత అనుగ్రహించినటువంటి అనుగ్రహాన్ని బట్టి, తీర్చినటువంటి కోరికలను బట్టి వాళ్ళు ఈ విధంగా సంతోషంగా డప్పు వాద్యాలతో ఆ గుడి దగ్గరికి రావడం జరుగుతుంది. దుర్గామాతని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఆ యొక్క గోపురం చూస్తే ఎంత అందంగా ఉందో చూడొచ్చు. ఆ పులి మీద ఆసీనులైనటువంటి ఆ దుర్గామాత యొక్క పరాక్రమాన్ని మనం వీక్షించవచ్చు. చుట్టూత పచ్చని కొండలు, ఎత్తైన పర్వత శిఖరాలు, ఎంత అంటే ఇక్కడ జాతర అనేది ఎలా ఉంటుందంటే నెల రోజులు కూడా సంప్రదాయబద్ధమైనటువంటి రీతిలో, కర్ణాటక సంప్రదాయబద్ధమైనటువంటి రీతిలోనే జాతర అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇక్కడ మరి వేటలు కోస్తుంటారు, కోళ్ళు కోస్తుంటారు, తర్వాత ఆ దేవునికి నైవేద్యంగా మరి కొన్ని పిండి వంటలు చేసి కూడా దుర్గామాత అమ్మవారికి అర్పించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.